పాలల్లో సిరలవాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్ అల్లు అర్జున్ పుష్ప 2 పోస్టర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సెన్సేషనల్ సృష్టించిందని చెప్పొచ్చు అందులో ఆడ వేషంలో అల్లు అర్జున్ చీర ధరించి కనిపించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇక ఆ పోస్టర్ వెనుక అసలు కథ ఏంటి ఎందుకు ఆడవేషంలో అల్లు అర్జున్ కనిపించాల్సి వచ్చింది తిరుపతి బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఆ సినిమాకి సంబంధించి కూడా ఆ పోస్టర్ వెనక ఒక మాతంగి వేషంగా కూడా ఆ పోస్టర్ ని చెప్తారు ఇంతకీ ఆ మాతంగి వేషం వెనుక ఉన్న విశేషం ఏంటో మనం ప్రస్తుతం ఏదైతే తాతయ్య గుంట గంగమ్మ వారి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు స్వామి చెప్పండి ఈ రోజు అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది అది తిరుపతి బ్యాక్ గ్రౌండ్ అంతా ఇక్కడ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కూడా అందులో ఒక ఆడ వేషంలో అల్లు అర్జున్ కనిపిస్తారు ఇంతక ఆ వేషం ఏంటి ఎందుకు ఆ వేషం మామూలుగా ఇక్కడ వేస్తారు ఈ గంగ జాతర సందర్భంగా తిరుపతి గంగ జాతర ఒక వినూత్న విధానంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించే విధంగా జాతీయ స్థాయిలో జరుగుతుంది సహజంగా ఈ జాతర వైశాఖ మాసంలో మంగళవారం నుంచి మళ్ళీ మంగళవారం వరకు 8 రోజులు జరుగుతుంది అందులో ఆదివారం రోజున భక్తులందరూ కూడా మగవారంతా కూడా స్త్రీల వలె అలంకరించుకొని మంచి పట్టు చీరలు అనేకమైన ఆభరణములు పూల జడలు కాళ్ళకి పారాణి చేతులకు గోరింటాకు సంపూర్ణముగా స్త్రీమూర్తి వలె తమని తాము అలంకరించుకొని అమ్మను దర్శిస్తారు ఈ వేషాన్ని రాజమాతంగి వేషము అంటారు మాతంగి అనేది దశమహావిద్యలో ఒక మహావిద్య రాజశ్యామల అంటారు అమ్మవారిని రాజమాతంగి అంటారు పూజ్య పూజకయోర్ అభేదః అంటే పూజించే భక్తుడికి పూజింపబడే దేవతకు భిన్నము లేదు సోహం అంశః సోహం భావః నీవే నేను నేనే నీవు అనేటువంటి తాదాత్మ్యత ఏకత్వ నిరూపణతో చేసేటువంటి ఒక ఉపాసనయే ఈ ప్రక్రియలో ఒక భాగము ఈ విధంగా అమ్మవారిని దర్శించడం చేత అమ్మవారు స్త్రీమూర్తి కాబట్టి మనము స్త్రీమూర్తి వలె ఆ తల్లికి శరణు కోరుకోవడం ఇందులో ఈ రాజమాతంగి వేషధారణం చేత రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం చేత అందరికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగం కలుగుతుందని ఉద్యోగములలో ఉన్నత పదవులు కలుగుతాయని ఇటువంటివి ప్రజల యొక్క విశ్వాసము నమ్మకము అలాగే దీనికి సంబంధించి కూడా ఆ రోజు అమ్మవారి ఏదైతే చరిత్ర ఉందో అందులో కూడా మాతంగి వేషానికి సంబంధించి కూడా ఒక ప్రాధాన్యత ఉంది ఎలాంటి ప్రాధాన్యత ఈ పాలెగాడుని సంహరించడం కోసం అతడిని దాక్కు అతడు అక్కడక్కడ దాక్కోవడం చేత వివిధ రూపాలలో బైరాగ వేషము బండ వేషము తోటి వేషము దొర వేషము ఇలా వివిధ రూపాల్లో ధరించి తిరుగుతూ అతడిని రాబట్టడం కోసం తిరిగింది ఆఖరికి రాజమాత దురవేషం తరువాత రాజమాతంగి వేషము రాజమాతంగి ఈ రాజశ్యామల అనేది మనకి మహావిద్యలో లలితామహా త్రిపుర సుందరికి అడ్మినిస్ట్రేటర్ మంత్రిని అంటారు ఇవన్నీ ఆ కారణం చేత సర్వము మంత్రాంగము ఆవిడ చేతిలో ఉంటుంది ఈవిడ గ్రామదేవత ఈ గ్రామంలోని పాడి పంటలు పిల్లపాపులు సిరి సంపదలు సుఖ సంతోషములన్నిటికీ కూడా ఆవిడయే అధినేత్రి అవడం చేత ఆవిడ రాజమాతంగి వేషాన్ని ధరించి ఒక రకంగా ఇది అంతా కూడా చాలా డెప్త్ విషయం ఇది అంటే తాత్వికంగా చూస్తే కనుక అంత ఈ ఇది ఒక శక్తి క్షేత్రము అనేకమైన శక్తులు ఉద్భవించి ఆ రకంగా రాజమాతంగి వేషం ధరించినట్లుగా చెప్తూ ఉంటారు స్వామి ఆ రోజు జాతరలో ఈ ఆడవేషం మగవాళ్ళు వేసుకుంటాం వల్ల వాళ్ళ అంటే ఎందుకని వాళ్ళ కోరికలు ముక్కులు తీరుతాయన్న ప్రకటనగా ఏమని విశ్వసించి చేసుకుంటారు ఈ రాజమాతంగి వేషధారణం చేత వారి యొక్క మంచి మంచి కోరికలు సత్యమైన కోరికలు ప్రధానంగా ఉద్యోగములు ఉన్నత పదవులు లేదా ఏదైనా వ్యాపారంలో అభివృద్ధి ఇవి పొందడానికి ఈ వేషాన్ని ధరిస్తూ ఉంటారని ప్రజల యొక్క విశ్వాసం అర్చకులు చెప్తున్నారు ఏదైతే అల్లు అర్జున్ వేసే వేషం వేశాడో ఆడవేషం దాన్ని రాజమాతంగి వేషం అని చెప్తారు ఆ రోజు 9 రోజుల జాతర ఉత్సవాల సందర్భంగా ఆదివారం రోజున ఈ మాతంగి వేషం వేయడం జరుగుతుంది ఆ రోజు వేలాది మంది మగవాళ్ళు ఈ ఆడవేషం వేసుకొని చీర జాకెట్టు గాజులు తలలో పూలు ఇవన్నీ ధరించి కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి ముక్కులు తీర్చుకుంటారు ఇది ఇక్కడ తరతరాలుగా దాదాపు 1000 ఏళ్లకు పైగా ఇది ప్రతి ఏటా వస్తున్న సాంప్రదాయము ప్రస్తుతం
ఈ పుష్ప 2 మూవీ కూడా తిరుపతి బ్యాక్ గ్రౌండ్ లోనే ఎర్రచందనం బ్యాక్ గ్రౌండ్ లోనే ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో తొలి భాగంలో ఇక్కడి భాషను ప్రతిబింబిస్తూ సినిమాలో చూపించారు ఇప్పుడు రెండవ పార్టీలో ఇక్కడ సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తూ ఇక్కడ జాతరను ఇక్కడ అమ్మవారి ఉత్సవాల్లో జరిగే ఈ మాతంగి వేషాలు కూడా ప్రతిబింబిస్తూ కూడా ఈ పోస్టర్ రావటం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇక్కడ తిరుపతి జాతర యొక్క విశిష్టత సంస్కృతిని ఇప్పుడు పాన్ ఇండియా అంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు ఇది అల్లు అర్జున్ పోస్టర్ వెనుక ఉన్న అసలు కథ కెమెరామెన్ రాజేష్ తో వర్మ సుమన్ టీవీ తిరుపతి।